అన్ని రకాల నొప్పుల నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తాయి మై డాక్టర్ పెయిన్ రిలీఫ్ ప్రొడక్ట్స్. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. జనసేన ఓటేయండి. మీరు నోటా కేస్తున్నారు కదా, అందరి మీద ఎవరి పాలన నచ్చలేక నచ్చక ఆ నోటా ఓట్లు కూడా జనసేనకి వేయండి. మేము చూపిస్తాము. స్టూపిడ్ స్టేట్మెంట్ పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ ఎంత స్టూపిడ్, ఎంత సన్నాసో ఈ స్టేట్మెంట్ అర్థమైపోతుంది. 3 నుంచి 4% నోటాకి ఓట్లు పండి అంటాడు. ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ ఆయన చదువు చూడడు. ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఆయనకు తెలియదు. జనసేనకు 5.53 వస్తే 7% వచ్చినాయి అంటాడు. నోటాకి 1.28 వస్తే ఆయన ఏమంటాడు, 3-4% అంటాడు. అరే బాబు ఎవడని చెప్పండ్రా బాబు, మంచి డాక్టర్ చూపించండి. కార్యకర్తలు గాలి మోక తీసుకొచ్చిన వాటి ఆధారంగా మైకుల ముందు మాట్లాడుదని చెప్పండి. పవన్ కళ్యాణ్ పరువు పోవట్లేదు. కాపు సామాజిక వర్గం పరువు గంగపాల అవుతుంది. అంటే కాపుల్లో అంత సన్నాసి దద్దమ్మలే ఇట్లా ఉంటారని ఒక 3-4 తరాల వరకు మాకు ఎవరో అవకాశం ఇవ్వరు. కాపులకు బుర్ర ఉండదు, గాలి వాట మాటలు మాట్లాడతారు, గాలి మాటలు మాట్లాడతారని కాపుల మీద మొత్తం మీద ముద్రేస్తున్నాడు. సరే డాక్టర్ చూపించండి. 3-4% ఓటు రాలేదు పవన్ కళ్యాణ్, 1.28 వచ్చింది. 1.28 అంటే నువ్వు 4% చెప్తున్నావు, దానికి 3 రెట్లు ఎక్కువ చెప్తున్నావు నువ్వు. ఆ 4% కలుపుకొని నీ 7% కలుపుకొని ఇంకా కొద్దిగా బలం పెరుగుతుందని 20% 25% అని చెప్తున్నావు ఏంటి? 1970s 1980s నుంచి మధ్యతరగతి మేధావులు రాజకీయ ప్రక్రియకు దూరమయ్యారు. ప్రభుత్వాలపై వారికున్న కోపాన్ని అసంతృప్తిని ఇప్పుడు నోటాకి ఓట్లు వేయడం ద్వారా ప్రదర్శిస్తున్నారు. 3-4% మంది నోటాకి ఓట్లు వేస్తున్నారు. అదే చెప్తున్నా కదమ్మా, వీళ్ళకి పవన్ కళ్యాణ్కి ఎలక్షన్ కమిషన్ రిపోర్ట్ చదివే తీరిక కూడా లేని ఒక పార్టీ అధ్యక్షుడు ఎవడో గాలి నా సన్నాసి వచ్చి తీసుకొచ్చి ఫ్యాన్స్లో ఉంటారు గాలి సన్నాసులు, నోటాకి 3-4% వచ్చిందన్న అంటే అది తీసుకొని మైక్ తీసుకుని ఆ నోటాకి 3-4% వచ్చిందని చాచి గోబమ్మటి కొడుతుంది ఎన్నికల కమిషన్. నోటాకి 4% వచ్చిందంటే ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితే గోబమ్మ ఒకటి ఇస్తారు, నీ పార్టీ సభ్యత్వం రద్దు చేస్తారు, నువ్వు రాజకీయ నాయకుడు గెటౌట్ అంటారు. 1.28% వచ్చిందని వాళ్ళ గణాంకాలు ప్రింట్ చేసి వెబ్సైట్లో పెడితే ఆ వెబ్సైట్లో ఉన్నది కూడా చదువుకోవటం చేత కానీ చవట దద్దమ్మ పవన్ కళ్యాణ్. 1.28% వస్తే దాన్ని తీసుకెళ్ళి 4% అని చెప్తున్నాడు. అండ్ ఇంకొక పాయింట్, దోచుకునే బ్యాచ్ అనే వ్యక్తుల ఆలోచన విధానమే వారిని నడిపే రాజకీయ పార్టీలపై పడుతుంది. అవునండి, దోచుకునే బ్యాచ్ అంటే ఏంటి? అమరావతిలో చేసింది ఏంటి పవన్ కళ్యాణ్? దోచుకునే బ్యాచ్ అంటే ఏంటో నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశంలో కానీ ఆసియా ఖండంలో కానీ లేకపోతే ప్రపంచం మొత్తం మీద ఎవరూ చేయని అతిపెద్ద కుంభకోణం అమరావతి ల్యాండ్ పూలింగ్ స్కీమ్. దాని మీద మీ పార్టీకి సమాచారం అందించాను, దోచేసుకుందాం రా అని ఒక బ్రోచర్ నేను నివేదిక మీ పార్టీ కార్యాలయానికి పంపించాను. అది చదివి అమరావతిలో ఎట్లా అవినీతి జరిగిందో చెప్పాను. దాన్ని కదా దోపిడీ అంటారు. నువ్వు డెకాయిట్ 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 అన్నావు కదా, మన డెకాయిట్ అంటే అది జేబు దొంగ వేరు, చిల్లర దొంగ వేరు, బందిపోట్లు వేరు. చంద్రబాబు నాయుడు అమరావతి దోపిడీ, దాన్ని అంటారు డెకాయిటీ అని, దాన్ని అంటారు బందిపోటు దోపిడీ అని. దాని గురించి మాట్లాడు. అరే మీ జన సైనికులు జనసేన నాయకులు మీరైనా సరే కాస్త ఆయన ఎడ్యుకేట్ చేయండి అబ్బా. ఉన్నారు కదా నాదెల్ల మనోహర్, మిస్టర్ నాదెల్ల మనోహర్, మీ పవన్ కళ్యాణ్ 3-4% అని చెప్తున్నాడు, ప్రెస్కి స్టేట్మెంట్ ఇస్తున్నాడు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారయ్యా బాబు? ఎన్నికల కమిషన్ మీ బుర్ర ఎక్కడుంది? వాస్తవాలు మాట్లాడండి. 1.28% 3-4% అని చెప్తాడు. 100 కోట్లు 500 కోట్లు అవినీతి ఆరోపణలు తీసుకొచ్చి డెకాయిటీ అంటాడు. 100 కోట్ల అమరావతి అవినీతి గురించి మాట్లాడు, ఎందుకంటే దాంట్లో వాటా ఉంది. దోచేసుకుందాం రా బ్రోచర్ చదవండి. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అమరావతిలో కలిసి చేసిన అవినీతిని తెలుసుకోవాలంటే నాకు మెయిల్ ఐడి మెయిల్ చేయండి. నా మెయిల్ ఐడి DICSOOCHI@gmail.com DICSOOCHI@gmail.com. నాకు మీరు ఈ దిక్సూచి గురించి, దిక్సూచి అనే ఈమెయిల్ ఐడికి మీరు
అమరావతిలో జరిగిన దోపిడీ దోచేసుకుందాంరా అనే నివేదిక పంపించమంటే నేను పంపిస్తాను. అది చదివిన తర్వాత కూడా అమరావతిలో దోపిడీ జరిగిందని మీకు అనిపి జరగలేదని మీకు అనిపిస్తేనే ఆ రెండు పార్టీలు కొట్టేయండి. ఖచ్చితంగా ఈ లక్షల కోట్ల దోపిడీ కోసమే జగన్మోహన్ రెడ్డిని దింపాలంటున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద దోష వాళ్ళకి ఎందుకు అంత కోపం అంటే అమరావతిలో లక్షల కోట్ల స్కామ్ చేద్దామనుకున్నారు. ఆయన దానికి అడ్డుపడి మూడు రాజధానుల ప్రకటన చేశాడు. మూడు రాజధానుల ప్రకటన చేయగానే పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి చూడండి, తేలుకుట్టిన దొంగలాగా ఉంటుంది. అంతకుముందే అన్నాడు ఎన్నికల కంటే ముందరా రాజధాని కట్టడానికి 2000 ఎకరాలు 3000 ఎకరాలు అయితే సరిపోద్ది కదా అన్నాడు. కర్నూలే రాజధాని అయితే నా మనసుకు రాజధాని అన్నాడు. విశాఖపట్నం రాజధాని అయితే బాగుండేది అన్నాడు. అమరావతి అనేది ఒక కమ్యూనిటీకి ఒక కులానికి గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అన్నాడు. ఇన్ని మాటలు అన్నాడు కదా, ఇన్ని మాటలు అన్న పవన్ కళ్యాణ్కి కర్నూలే నా మనసుకు రాజధాని అంటే ఒక హైకోర్టు వచ్చింది కదా, కొద్దిగా హ్యాపీ అవ్వాలి కదా. వైజాగ్లో రాజధాని ఉంటే బాగుండేది అని అనుకుంటే సెక్రటేరియట్ వస్తుంది కదా, దానికి సంతోషపడాలి కదా. గేటెడ్ కమ్యూనిటీ అయిపోయింది అమరావతి ఒక సామాజిక వర్గానికి అన్నాడు కదా, దాంట్లో పేదలకు ఇళ్ల పట్టాల్సి ఉంటే సంతోషపడాలి కదా. గంగవెర్లు ఎత్తిపోయాడేంటి ప్రకటన రాగానే? నువ్వు అంతకుముందు మాటలకి అనుగుణంగానే దానికి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానుల ప్రకటన తీసుకొచ్చారు. ఆ ప్రకటన తీసుకొస్తే కర్నూలుకు ఒక హైకోర్టు, విశాఖపట్నంకి సెక్రటేరియట్ వెళ్తున్నందుకు నువ్వు సంతోషపడాలి. నువ్వు పరుగు పరుగున అమరావతి ఎందుకు వెళ్ళావు? జుట్టెగరేస్తూ తలెగరేస్తూ పోలీసులను బెదిరిస్తూ కంచెలు దూకుతూ ఆ కుప్పి గంతులు ఏంటి? మూడో రోజున ఢిల్లీ పరుగెత్తి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఏంటి? బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావయ్యా అంటే మూడు రాజధానుల ప్రకటన రద్దు చేయించడం కోసం పెట్టుకున్నా అంటాడు. ఎన్నికలకు ముందు నువ్వు మాట్లాడింది ఏంటి, ఇప్పుడు నువ్వు చేస్తున్నది ఏంటి? మూడు రాజధానుల ప్రకటన రాగానే అమరావతిలో నీకు ఏదో బినామీ భూములు ఉన్నట్టు, లేదా నీకు పెట్టుబడులు ఉన్నట్టు, లేకపోతే ఆ దోపిడీలో నీకు పావులా వాటా ఉన్నట్టు నీ వ్యవహార శైలి కన్ఫర్మ్ చేస్తుంది. సో రాష్ట్ర ప్రజలందరికీ, ముఖ్యంగా కాపు సామాజిక వర్గం యువకులకి, జన సైనికులకి, జనసేన నాయకులకి చెబుతున్నాను, పవన్ కళ్యాణ్ నేను సీఎం అవుతున్నా అనేది మిమ్మల్ని సంతృప్తి పరచడానికి అన్నాడే కానీ నాకు అంత అనుభవం లేదని ఒప్పుకుంటున్నాడు, నాకు సమస్యలపై అవగాహన లేదని ఒప్పుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఏది నిజము కాదు, పచ్చి అబద్ధం, పచ్చి అవకాశవాదం అని నిన్న ఆయన ఇచ్చిన ఆంధ్రజ్యోతికి ఈనాడుకు ఇచ్చిన ఇంటర్వ్యూతో తెలమైపోయింది. కాబట్టి ఆలోచించుకోండి, పవన్ కళ్యాణ్ మిమ్మల్ని నయవంచన చేస్తున్నాడు, మీ రక్తాన్ని చెమటని తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు పాదాలు కడగాలని చూస్తున్నాడు. జన సైనికులు, జనసేన ఓటర్ల రక్త చెమట రక్తం తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు పాదాలు కడగడానికి పవన్ కళ్యాణ్ పన్నాగం పన్నాడు.